శృతి హాసన్ గారు అసలు ఆ లక్కీ హీరోయిన్ అని మీరు చెప్తూనే ఉన్నారు బయట కూడా, దాని మీద కొన్ని ట్రోల్స్ వచ్చాయి చూసారు? చూశాను. రెస్పాండ్ కూడా అయ్యారు కదా దాన్ని? అంటే అది కాంటి కామెడీగా అనిపించింది. నేను ఏదో ప్రపోజ్ చేస్తే తర్వాత తన అన్నయ్య అని పిలిచినట్టు అక్కడ డయాస్ దగ్గర జరిగింది అండి ఫంక్షన్లో. ముందుతో వెళ్ళి మాట్లాడింది, నాకు ఎవరన్నా ఉన్నారంటే నాకు గోపి ఇస్ మై లైక్ ఎం బ్రదర్ అంటే నేను దాని ఆ కన్సర్న్ నేను చెప్పాను. తర్వాత దాని ముందు వెనక చేసి దాన్ని ట్రోల్ చేసి అది ఉంది. సరే ఇప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద హిట్ వచ్చింది కదా, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏమనుకున్నారు? నెక్స్ట్ రోజు మార్నింగ్ అనుకుని ఉంటుంటారు కదా? లేదు అసలు ఇప్పుడు టోటల్గా ఈ ప్రమోషన్స్ దీంట్లో ఉన్న తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ టోటల్గా ఫ్యామిలీతో ఉండి తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచిద్దాం. ఇప్పటివరకు ప్రశాంతంగా థియేటర్లకు వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళ వైబ్రేషన్ చూస్తూ ఉన్నాం. 1.5 ఇయర్ నుంచి టోటల్గా అన్నిటికీ దూరంగా ఉన్నాం. ఇష్టమైన క్రికెట్ని కూడా చూడడం తగ్గించాం. ఇప్పుడు మ్యాచ్లు రాబోతున్నాయి అట్లా. ఎవరు సార్ అంటే మీకు కొంచెం బాగా దగ్గరగా ఉన్న డైరెక్టర్ కానివ్వండి? నాకు బాగా దగ్గర అంటే నాకు వెరీ క్లోజ్ అంటే అనిల్ రావిపూడి. అనిల్ గారు, తను తర్వాత మురుగదాస్ గారు, మురుగదాస్ మెహర్ రమేష్ గారు, తర్వాత డైరెక్టర్స్లో వీళ్ళు ముగ్గురు బాగా ఇదిగా ఉంటారు. అనిల్ అయితే నాకు లైక్ ఏ బ్రదర్. ఓకే. బాబీ అంటే ఫ్రెండ్ బాబీ. ఇంకా కొరటాల షో గారు, కొరటాల షో గారు కూడా బాగా క్లోజ్గా ఉంటారు. హరీష్, హరీష్ శంకర్. ఓకే, వీళ్ళంతా బాగా క్లోజ్ గా. హాయ్ గైస్, దిస్ హరీష్ శంకర్. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్ అండి, ఇది తరుణ్ భాస్కర్. హాయ్, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హాయ్, దిస్ ప్రశాంత్ వర్మ. హాయ్, దిస్ ఇస్ మేఘాం శ్రీ హరి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. దిస్ ఇస్ అదా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.